ప్రకాశం జిల్లా చీరాలలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. చీరాల గడియార స్తంభం సెంటర్లోని మహాత్మా జ్యోతి బాపులే కాంస్య విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్ జంజిరాం శ్రీనివాసరావు, ఏపీ బీసీ కమిషన్ సభ్యులు అప్పారు ముసలయ్య, చీరాల బీసీ ఫెడరేషన్ నాయకులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, గూటుకూరు వెంకటేశ్వర్లు, బీరక పరమేష్, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం చీరాల పట్టణ అధ్యక్షులు వల్లెపు వేణు, యువజన అధ్యక్షులు సిహెచ్ తులసిరాం, పట్టణ యువజన అధ్యక్షులు గుంటి విజయ్ కుమార్, తుపాకుల విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు భక్తుల భూలక్ష్మి, భక్తుల శామ్యుల్ పాల్గొన్నారు. పొరపాటున ఏదైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి గుళ్ళు పోసి అట్లా పుట్టిన బిడ్డే జస్వంతరావు అని చెప్పేసి మన పూలే గారి దత్తు తీసుకుని పెంచాడు. అలాంటి మహానుభావులు వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళు చివరికి ఆమె చేయవేత్తో చనిపోయింది. సర్వీస్ చేస్తా కాకినాయ పూలే అని చెప్పి మనందరం కూడా పూలే గారి ఆశయాలను, కాకినాయ పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు అయితే, అలానే బీసీల నుంచి కూడా ఎదిగినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ఈ బిరుదుని ఆయనకి ఇచ్చింది ఆయన చనిపోయేటువంటి 1870 ముందు 2 సంవత్సరాల ముందు సూరత్లో ఉండేటువంటి బరోడా మహారాజు గారు ఇవ్వడం జరిగింది. అంతటి మహనీయుడు, ఆయన కోరేది ఒకటే, ఆయన ఒకటే చెప్పాడు, ఏ బీదల కోసమైతే నేను కష్టపడి పనిచేస్తూ ఏ బీదల యొక్క ఉన్న ఔన్నత్యాన్ని ఎదగటానికి నేను కోరుకుంటానో ఆ బీదలే నా మీద దాడి చేసి నన్ను చంపటానికి వస్తే, ఆ బీదలే కనుక నేను చచ్చిపోవడంలో ఆనందపడేటుంటే నాకు అంతకన్నా ఆనందం ఏంటి అన్న అనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే చేసినటువంటి చారిత్రక పోరాటం, చారిత్రక సంస్కరణలకై సమాజాన్ని కావాలని మార్పుకి ప్రతి మనిషి కూడా సమానంగా ఈ సమాజంలో జీవించేటువంటి హక్కు కోసం పునాదులు వేసినటువంటి పూలే గారికి మనం ఘనంగా ఈరోజు నివాళులర్పించుకుంటున్నాం. ఆయన యొక్క స్ఫూర్తితో మనం ఈరోజు ముందు తరానికి కూడా తర్వాత తరాలకు కూడా మనం ఆయన యొక్క ఆలోచన ధోరణిని ఆయన అందించి సమాజంలో రుగ్మతల్ని రూపుమాపడానికి వారి యొక్క వారసులుగా ఆ సంఘానికి కార్యకర్తలుగా పనిచేస్తూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమార్చినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి పూలే వారసులు అని చెప్పని నేను అభిప్రాయపడుతూ, ఆ రోజు నాయకులు కానీ అంబేద్కర్ లాంటి నాయకులు కూడా గురువులాగా మరి ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. ఆయన అనేక రంగాల్లో ముఖ్యంగా చదువు, ఆ స్త్రీలకు చదువు, వితంతులకు వివాహము, తర్వాత అనేక ఉద్యమాల్లో ఇప్పుడు రైతు ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొన్నారని చెప్పి మనకి ఈరోజు తెలుస్తుంది. అట్లా అనేక ఉద్యమాల్లో అన్ని కోణాల్లో కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో ఉన్న ఈ రూపమాపాలనేది కృషి చేసినందుకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహాత్మా అనే బిరుదు ఆయనకి ఇచ్చారు. ఆ విధంగా ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే అనే బిరుదు ఇచ్చారు.